నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం వడ్డీపాలెం గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక అంగన్వాడీ సెంటర్ టీచర్ బెల్లంకొండ ప్రభావతి ఇంట్లో 12 సవర్ల బంగారంను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి నుంచి పోలీసులు వివరాలు సేకరించడం జరిగింది. త్వరలోనే నిందితులను అదుపులో తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. ఈ చోరీ తీరును పరిశీలిస్తే ఇది స్థానికుల పని ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పటేల్ నగర్ దగ్గరికి వస్తున్నాను. పటేల్ నగర్ అమ్మవాడి టీచర్గా 9:10 ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. 3 గంటలకు వచ్చి తలుపు తీసేటప్పటికే తాళం తీసేసి బీరువులు అవన్నీ వస్తువులు అన్నీ మొత్తం నడిపేసి వస్తువులు కమ్మలు ఉంగరాలు డబ్బులు అన్నీ లాకర్ తోటే ఎత్తేసేసి మొత్తం తెలిసి వెళ్ళిపోయాను. 10,001 14,000 2,000 100 రూపాయల కాగితాలు 4 జతల కమ్మలు 2 జతల ఉంగరాలు. ఈరోజు విడవలూరు మండలం వడ్డీపాలెం గ్రామంలో మధ్యాహ్నం సుమారు 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే మేము పోలీసులు ఇక్కడ చేరుకుని విచారించాము. మొత్తం సుమారుగా 15 గ్రాములు బంగారం, 14,500 రూపాయల క్యాష్, దాంతోపాటు వెన్నుసు కూడా పోయినప్పుడు ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మేము కేసుని దర్యాప్తు నమోదు చేసుకున్నాం. తెరపు చేస్తున్నాం. వెంటనే పెట్టుకుంటే వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాటి వేలు ముద్రలు నమ్మకం సేకరించేసి హృదయాన్ని త్వరగా పట్టుకుంటారని తెలియజేస్తున్నాం.